మరి ఆయన వారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చామన్నా మీ సంగతి మేము రేపు అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తూ ఉంటాడు. ఏంటో ఆ మిగిలిన బైట్స్ వేయండి. బైట్స్ ప్లీజ్. మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇవేవి కూడా నన్ను కదిలించలేవు, ఇవేవి కూడా నన్ను బెదిరించలేవు. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి, వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి, వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు సెక్యూరిటీ గురించి. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని భయపడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి. ఎక్కడో చోట శవం ఉంటే గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలే. ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది, మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప, మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పిఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ అది సాధ్యం కాదనే విషయం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. అంటే వంశీ గారు, ఇప్పుడు ఏదైతే జగన్ గారు లోకేష్ చెప్పే రెడ్ బుక్ గురించి ఇంత ఆవేదన, ఇంత ఆందోళన పడుతున్నారు, మరి ఇదే రెడ్ బుక్ గురించి లాస్ట్ పేని నాని కానీ రోజా కానీ మాట్లాడడం జరిగింది. ఈ ఊరికి పేర్లు రాసుకుంటే ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేయలేరు అని కూడా మాట్లాడడం జరిగింది. మరి మరి ఇప్పుడు ఎందుకని దాని గురించి అంత ఆందోళన చెందుతున్నారని? ఒకప్పుడు తేలిగ్గా తీసి పరేసిన వైసీపీ. ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలండి, ఇది పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఎందుకంటే భవిష్యత్తు ఎలా ఉంటుందనే భయం ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టుకుంది, కేసుల్లో ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తున్నట్టు ఒక ఆందోళన పట్టుకుంది. ఈ నేపథ్యంలో పొలిటికల్ గేమ్ ఆడేయాలనే దాన్ని నిర్ణయానికి వచ్చారు. ఆ పొలిటికల్ గేమ్లో ఇవన్నీ ఒక వ్యూహంలో భాగం. సరే, ఇది ఒక అంశం. ఇంకొకటి, గతంలో ఏం చెప్పారండి మీరు, అన్ని పార్టీలు మీరు గుంపుగా వచ్చినా నా ఎంట్రీకి కూడా పీకలేరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నారా? సింహం సింగిల్గా వస్తున్నారు అన్నారా? సింహం సింగిల్గా వచ్చింది అన్నారా? మరి అట్లాగే చాలామంది అసలు ఈ రెడ్ బుక్ ఏంటి, అసలు వీళ్ళు ప్రభుత్వంలోకి ఎలా వస్తారు అని చెప్పని చాలా అసభ్యకరమైనటువంటి, ఒకసారి ఆ బైట్స్ ఉన్నాయా రోజా వెల్లంపల్లి వీళ్ళందరూ మాట్లాడిని వస్తారు, చాలా అసభ్యకరంగా మాట్లాడినటువంటి చాలా ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, కోర్టుకు వెళ్ళి నాకు సెక్యూరిటీ కల్పించండి, కూటమి ప్రభుత్వంతో నాకు ప్రమాదం పొంచి ఉంది, మరి ఎంటర్కి ఎందుకు బేకాలని చెప్పి అన్నారు. ఇదంతా నడుస్తుంది కదా, నా అనుమానం, నా అనుమానం, నా భయం, లేదా రాష్ట్ర ప్రజల భయం, లేదా మేధావుల భయం ఏంటి అని అంటే, ఎలక్షన్స్ ముందు కోడి కత్తి సీను. ఎవరండి కోడి కత్తి సీను? అమాయకుడు. ఒక వ్యక్తి ఏదో ఘాటు పెట్టాడు, కోడి కత్తితో ఇచ్చేశాడు, తర్వాత అతను 5 సంవత్సరాలు నేషనల్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసింది, 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అతను నన్ను ముఖ్యమంత్రి కావటం కోసం ఆయన్ని నేను వాడుకున్నారు అని చెప్పని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. నెంబర్ వన్ కోడి కత్తి సీన్ అందరికి తెలిసిన అంశం. వైఎస్ వివేక గుండెపోటు అన్నారు, లేదా నారాసుర రక్త చరిత్ర అన్నారు, చంద్రబాబు నాయుడు గారు చంపారు అన్నారు, చివరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చంపారు అని చెప్పని రాజకీయానికి ఎలక్షన్స్ కోసం వాడుకున్నారు, వాడుకున్నారు కదా. మరి ఇప్పుడు లాస్ట్ థర్డ్ వన్ గులకరాయి ఏది, గులకరాయితో హత్య ప్రయత్నం చేసి గులకరాయి, ఆ గులకరాయి అక్కడెక్కడి నుంచో విసిరేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి, పక్కన వెల్లంపల్లి గారికి తగిలి, పక్కన ఇంకో సెక్యూరిటీ ఆఫీసర్ తగిలి, ఇంకొకరు తగిలి అది విడిపోయింది కనపడాల. మనము చిన్నతనంలో నీళ్లపైన చిన్న చిన్న పెంకులు పెట్టి ఇట్లా వేస్తాం, చాలామంది తెలిసి ఉండేది, పాపం ఇప్పుడున్న పిల్లలకి అవన్నీ అసలు తెలవదు అనుకోండి. పెంకులు చిన్న చిన్నవి తీసుకొని నీళ్ళ మీద పెట్టేస్తే పెంకులు ఇలా వేసుకుంటా వెళ్ళిపోయింది. అలాగే ఆ ఇసిరినతను ఎవరో కానీ అట్లా ఇసిరాడు, అది అలా తగిలి నలుగురు తగిలి వెళ్ళిపోయింది కూడా. కానీ అది అక్కడ నీళ్ళలో అయితే దొరికేది, ఎక్కడైతే దొరకలేదు. మరి అలాంటి గులకరాయి సబ్జెక్ట్ని కూడా మనం చూసాం.
మరి ఇవన్నీ ఏంటి, దేనికి ఉదాహరణ చెప్పండి. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ అడిగి సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పని, ఇప్పుడు అది ఆ దెబ్బకి తర్వాత నెల రోజుల పాటు ఎలక్షన్ అయిపోయేంతవరకు ఇంతలో బ్యాండేజ్ ఉందండి, బ్యాండేజ్ సైజ్ పెరుగుతూ ఉంది, పెరుగుతూ వచ్చింది. అసలు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి దగ్గర కన్నే కనపడలేదు, కన్నే మూసేశారు. ఇది నేను చెప్తుంది కాదండి, ప్రజలకు తెలుసు, ప్రజలు చూశారు, ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రతి మహిళకి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంట్లో ఇప్పుడు టీవీ చూస్తున్నటువంటి వ్యక్తుల్లో మనం చెప్తున్నటువంటి దాంట్లో కొద్దిమంది మనం చెప్పినటువంటిది అవాస్తవం అనుకోవచ్చు, భేదాభిప్రాయాలు రావచ్చు, కానీ వాళ్ళ మనసుల్లో కూడా వాస్తవం తెలుసు. ఎక్కువ మంది ప్రజలకి మనకంటే ఇంకెక్కువ చెబుతారు. అసలు అది చూడండి, ఆ దెబ్బకి అదేందండి, హార్ట్ ఆపరేషన్ చేసినట్టు, ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేసినప్పుడు వేసినట్టు వేశారండి. తర్వాత వాళ్ళందరు కలిసి లోపల ఫోటో తీసుకోవటం, ఏది గులకరాయి ఘాట్కి. తర్వాత ఇది ఎలక్షన్ రిలేటెడ్ స్టంట్ ఏమైనా అనుమానాలు కూడా ఆ రోజు వచ్చింది. నేను ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కేసేసి నాకు సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారు, 58 మందిని ఇచ్చారు. ఇప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన, ప్రస్తుత ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చారు. ఆయన కాదు నాకు ముఖ్యమంత్రి గారు సెక్యూరిటీ కావాలంటే ఎవరు. మరి ఇప్పుడు ఏం చేస్తారు రేపు దానికి ఏం చేస్తారు? రేపు ఇంకో గులకరాయో, ఈసారి గోలీనో, ఏంటిది గోలీతో కూడా హత్యాయత్నం చేసే అవకాశం, గోలీనో లేకపోతే ఇంకేదన్నా కర్రాబెళ్ళో గుర్తున్నాయా, అదో ఇట్లాంటిది ఏదో ఒకటి వస్తుంది. ఏంటి ఇలాంటిది ఏదో ఒక ఇన్సిడెంట్ జరగవచ్చు. అది ఏదన్నా, అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, కోడికత్తి లాంటి, ఈసారి కోడికత్తి వచ్చిందే లాస్ట్ టైము 2019 ముందు, ఈసారి ఇంకొక బాణం రావచ్చు, బుల్లెట్ రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఏమైనా రావచ్చు, అట్లా ఇట్లాంటివి అయినా రావచ్చు. ఏదో ఒక మళ్ళీ ఇంకొక ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇదిగో చూసారా, ఈ కూటమి ప్రభుత్వం నన్ను హత్య చేయాలని ప్రయత్నం చేసింది, కూటమి ప్రభుత్వం నన్ను ఏదో చేయాలని ప్రయత్నం చేసింది, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పథక రచన చేసి లోకేష్ ఇంప్లిమెంట్ చేశాడు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని వీళ్ళిద్దరు కలిసి ఈ కుట్ర బన్నారు, దీని అంతా మొత్తం వెనకాల లోకేష్ నడిపించాడు, ఎట్లేదో చెబుతారు. ప్రజలని నమ్మించడానికి ఇలాంటి విశ్వ ప్రయత్నాలు జరగవచ్చు. వాస్తవాలను గమనించి నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే తప్పు. అలాంటిది ఏదైనా సరే రాజకీయాల్లో ఇటువంటి సంఘటనలకు ఆస్కారం ఇవ్వకూడదు. కానీ జరిగినటువంటి దాన్ని జరిగినట్టుగా చూపించుకొని దాన్ని ప్రజల్లో లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం జరిగేటువంటి